హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియోలో అయితే మనం స్టూడెంట్స్ యూకేకి వస్తే వాళ్ళు క్యాష్ అండ్ హ్యాండ్ జాబ్స్ చేయొచ్చా చేయకూడదా, చేస్తే ఏం జరుగుతుంది అనే దాని గురించి అయితే మనం మాట్లాడబోతున్నాం. సో యూకేకి వచ్చే స్టూడెంట్స్కి మెయిన్గా ఒక విషయం తెలిసి ఉండాలి. సో వీక్లీ 20 అవర్స్ చేసుకోవడానికైతే వాళ్ళు 20 అవర్స్ వర్క్ చేసుకోవడానికైతే యూకే గవర్నమెంట్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. సో మోర్ దెన్ 20 అవర్స్ వాళ్ళు నాట్ అలౌడ్ చేయడానికి. సో ఒకవేళ స్టూడెంట్స్తో వచ్చే డిపెండెన్స్ కానీ లేదంటే స్కిల్డ్ వర్కర్స్తో వచ్చే డిపెండెన్స్ కానీ వాళ్ళైతే చేసుకోవచ్చు. ఇప్పుడు స్కిల్డ్ వర్కర్ కూడా మోర్ దెన్ 37 అవర్స్ వాళ్ళు వీక్లీ పని చేయకూడదు, అంటే బయట 20 అవర్స్ ఉంటుంది మళ్ళీ సపరేటు. సో సేమ్ ఆర్గనైజేషన్కి అయితే వాళ్ళు మోర్ దెన్ 37 అవర్స్ అయితే వాళ్ళు వర్క్ చేయడానికి లేదు. సో ఇలా డిఫరెంట్ వీసాను బట్టి వాళ్ళకు డిఫరెంట్ రూల్స్ ఉంటాయన్నమాట. సో స్టూడెంట్స్కి 20 అవర్స్. సో ఇప్పుడు నార్మల్గా మనం స్టూడెంట్గా యూకేకి వచ్చేటప్పుడు చాలా అమౌంట్ ఖర్చు చేస్తాం. సో దానికోసమని మేబీ కొంతమంది పర్సనల్ లోన్ తీసుకుంటారు, కొంతమంది వాళ్ళ భూమిని తాకట్టు పెట్టడం, ఇంటిని తాకట్టు పెట్టడం లాంటి చేసి వస్తారు. సో వాటిని రీపే చేయాలి కదా, లేదంటే మన ప్రాపర్టీస్ మనకి ఇవ్వరు కదా. సో దానికోసమని ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఖాళీ ఉన్న టైంలో వాళ్ళు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్కి అయితే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో వెళ్ళి చేస్తున్నారు చాలామంది. సో అలా అయితే చేయకండి, ఎందుకంటే ఇన్స్పెక్షన్ ఉంటుంది, ర్యాండమ్గా కొన్ని ప్లేసెస్లో ఇన్స్పెక్షన్ అయితే జరుగుతుంది. సో ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు మాత్రం మీరు అక్కడ మీరు క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ చేస్తూ దొరికితే మాత్రం డైరెక్ట్గా మీ అడ్మిషన్ క్యాన్సిల్ చేసేసి రిటర్న్ ఇండియాకి అయితే టికెట్ బుక్ చేసి పంపిస్తారు. సో మీరు మళ్ళీ వద్దామనుకున్నా రాలేరు, చాలా ఇబ్బంది ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంట్లో కూడా మీరు వెళ్ళి చెప్పుకోలేరు, ఎందుకంటే మీరు వాళ్ళు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చదువుకోవడానికి పంపిస్తున్నారు. అక్కడ ఇల్లు తాకట్టు పెట్టి మరి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఇది చేయాలి ఇది చేయమని అయితే మిమ్మల్ని ఎవరు ఎంకరేజ్ చేయలేదు కదా. సో ఇంటికి వెళ్ళి చెప్పుకోవడానికి కూడా ఉండదు, ఎవరికి చెప్పినా మిమ్మల్ని తిడతారు. అందుకే క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ అయితే చేయకండి. సో క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ అంటున్న అసలు క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ అంటే ఏంటి? ఇక్కడ ఏంటంటే 20 అవర్స్ అని చెప్పాను కదా, మీరు మోర్ దెన్ 20 అవర్స్ చేస్తే గవర్నమెంట్కి తెలిసిపోద్ది. సో అలా తెలియకుండా వీళ్ళు ఏంటంటే క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ చేస్తారంటే అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయకుండా త్రూ క్యాష్ తీసుకుంటారు అన్నమాట. సో స్టోర్ వాళ్ళు మనకి క్యాష్ రూపంలో డబ్బులు ఇస్తారు. సో అందుకని చాలామంది క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్కి వెళ్తారు. సో ఆ పే కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎన్ఐ త్రూగా వీళ్ళు ఒక 10 పౌండ్స్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎన్ఐ త్రూగా 10 పౌండ్స్ ఉంటే వీళ్ళు ఏంటంటే క్యాష్ ఇన్ హ్యాండ్కి వచ్చేసరికి కొంచెం తక్కువ ఇస్తారు, 7 పౌండ్స్, 5 పౌండ్స్ అలా ఇస్తారన్నమాట. సో 10 పౌండ్స్ కూడా ఇవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ ఏరియా అది. సో కానీ నేనైతే క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ చేయమని అయితే ఎంకరేజ్ చేయట్లేదు, ఎందుకంటే మీరు దొరికితే మాత్రం మీరు ఏమనుకుని వస్తున్నారు యూకేకి, ఏం చేయడానికి వస్తున్నారు అదంతా స్పాయిల్ అయిపోద్ది. సో మీరు కోర్స్ చేస్తున్నంత వరకు మీరు పార్ట్ టైంలోనే చేయండి. పిఎస్డబ్ల్యూ మీరు పిఎస్డబ్ల్యూ అప్లై చేసుకుంటారు కదా కోర్స్ అయిపోయిన తర్వాత. సో పిఎస్డబ్ల్యూలో మీరు ఫుల్ టైం జాబ్స్ చేసుకోవచ్చు కదా, అక్కడ మీకు లోన్స్ క్లియర్ అయిపోతాయి. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ఉంటుంది పిఎస్డబ్ల్యూ మీకు. సో అలా మీరు క్లియర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ జోలికి అయితే వెళ్ళకండి. సో ప్లస్ ఏంటంటే ఇంకో డౌట్ రావచ్చు మీకు, నేను క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ చేయను, ఎన్ఐ త్రూగానే వర్క్ చేస్తాను, బట్ మోర్ దాన్ 20 అవర్స్ వర్క్ చేస్తాను వీక్లీ అంటే అలా కుదరదు. సో మీరు మోర్ దాన్ 20 అవర్స్ వీక్ వర్క్ చేస్తే మీకు స్టూడెంట్గా ఉన్నంత వరకు ప్రాబ్లం ఏమి ఉండదు. సో మీ స్టూడెంట్ కోర్స్ అయిపోయిన తర్వాత మీరు పిఎస్డబ్ల్యూ అప్లై చేసుకోవాలి కదా, అప్లై చేసిన వెంటనే రిజెక్ట్ అయిపోద్ది, ఎందుకంటే మీరు మోర్ దాన్ 20 అవర్స్ చేశారు కాబట్టి అది మీ రూల్స్లో లేదు కాబట్టి మీకు డైరెక్ట్గా వీసా అనేది రిజెక్ట్ అయిపోతుంది. మీకు ఇంకా యూకేకు రావాలన్నా లేదంటే యూకేకు వచ్చిన తర్వాత ఏం చేయాలని డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్తి అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.